व्यक्ति बति प्यस कूपयू बात्रूम बात्रूम कमोड़ खर्च इवे लक्षल रूपये मल्ल रहा बस शेलटर कटा गाली वस्ते पड़पे मूडोदी फ्लोटिंग ब्रिज फ्लोटिंग ब्रिज कटा वार्ल पद इपड़ेक विशाखपटना की पश्रम विजन उपस्थित चूस्त का जगन दरिद्र पादमें दरिद्रप पादम विशाखपटना वस्ता एलजी पालिमर गैस लीक रो सारी वस्ता अ फैक्टरी रियाक्टर पेलपैन निन्नगाक मोन्न एल्ले मुंदला मुंदला बायचु सेंटर तगल पड़िपोयिन अंत दरिद्रपु पादं जगन एकंगा उत्तरांध्र नुंचे प्रमाण स्वीकार उत्तरांध्र प्रजलु इप्पुडु सिद्धंगा उन्नारु जगन की अंतिम यात्र इच्चेदानिकि सभामुखं मीकु तेलुपुतुन्नां दांट्लो इंको विंत जरिगिंदि अदेंटो तेलुसा एंटदि ग्राफिक्स तो ఒక కొత్త భవనం చూపించాడు అక్కడ చూసారా అది వాళ్ళకి బ్రాండ్ అది ఏంటది కోడికత్తి బ్రాండ్ రాత్రికి రాత్రి జగన్ ఒక డిజైన్ చూపించాడు నేనే ఆశ్చర్యపోయా అబ్బా ఎక్కడ వచ్చిందిరా ఏడి అని అప్పుడు నా పిఆర్ కు ఫోన్ చేసరే కనుక్కో ఎక్కడి నుంచి వచ్చిందిరా ఇదని అడిగా అప్పుడు చెప్పాడు సార్ సాక్షి ఆఫీస్ ఫోన్ చేసాడు ఇమ్మీడియట్ ఒక గ్రాఫిక్స్ పంపించండి విశాఖపట్నం ప్రజలు చూపించాలని వాళ్ళు పాప సాక్షి వాళ్ళకి ఏం తెలుసు కోడికత్తి తప్ప మా సాక్షులు ఉన్నారు ఇక్కడ లేదా రాలేదా అయ్యో పాపం నేను జీతాలు కట్టట్లేదు వాళ్ళకి వాళ్ళకి పాపం ఏం తెలుసు కోడికత్తే తెలుసు రెండు కోడికత్తలు కలిపి అది ఒక డిజైన్ చేసి పంపించే పరిస్థితి ఈ రోజు చూసాం ఏకంగా దానికి ఎంత డబ్బులు ఖర్చు అవుతాయో కూడా చెప్పే పరిస్థితిలో ఈ రోజు ఈ ప్రభుత్వం లేదు ఇంకో ప్రశ్న వస్తున్నా మీకు చిన్న క్విజ్ రెడీనా బాబాయిని లేపేసింది ఎవరు अरे आगं 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 आपशन बाबाई लेपेसी मोदी आपशन जगन रेड्डी रो आशन अविनाश रेड्डी मूडो आपशन भास्कर रेड्डी नागो आपशन पैन मुगर चतल चूपी चतल चूपी ये आपशन नागो आपशन मुझे गुंडपोटन तरवा एक शवा कुटे हड़ाड़ अंत्यल प्रयत्चर आना హత్య జరిగిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి చేతిలో గొడ్డలు పెట్టినట్టు చూపించి ఏకంగా నారాసుడ రక్త చరిత్ర అన్నారు అబద్ధ ప్రపంచం చుట్టూ తిరిగి వచ్చింది కానీ ఈ రోజు నిజం బయటికి వచ్చింది సొంత చెల్లి సునీత గారు ఈ రోజు బయటికి వచ్చి నిజాలు మొత్తం ప్రపంచానికి చెప్పే పరిస్థితి హంతకులు పాలకులయ్యారని ఆమె చెప్పింది అంతే కాదు ఏకంగా సొంత అన్నకి ఓటు వేయదని పిలిపించింది సునీత గారు ఇంకా విలువలు విశ్వసనీయత మాట తప్పం మడమ తప్పం అంటాడు మా అన్న అన్ని అబద్ధాలని సూటిగా తేల్చేసి చెప్పింది సునీత గారు ఇంకా అంతే కాదు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండాలంటే జగన్ని ఓడించాలని చెప్పిన వ్యక్తి సొంత చెల్లి సునీత గారు ఇంకా అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేదానికి ఆనాడు సీబీఐ లో వస్తే అడ్డం పడింది జగన్ అని చెప్పింది సునీత రెడ్డి గారు ఈ అన్నిటికి సమాధానం నువ్వు చెప్పగల్తావా అని సూటిగా ఈ సభాముఖంగా జగన్ ని నేను ప్రశ్నిస్తున్నా సునీతమ్మ అడిగింది ఆమెకు న్యాయం జరగాలని కోరింది వాళ్ళ తండ్రిని చంపేసోలపైన దర్యాప్తు చేయాలి జైలుకి పంపించాలని కోరింది ఆ అమ్మకి నేను ఆమిస్తున్నా రెండు నెలలు ఓపిక పట్టు తల్లి మా ప్రభుత్వం వస్తుంది తప్పనిసరిగా మీకు న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటా ఇక్కడ ఉన్న తల్లిని ఆలోచించాలా సొంత తల్లి చెల్లిని మెడబట్టి బయటికి ఎంటేశాడు జగన్ సొంత తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి మనకి న్యాయం చేస్తాడా అని ఒక్కసారి ఆలోచించమని ఈ సభాముఖంగా కోరుతున్నా ఇంకా ఈ సైకో జగన్ ఒక అద్భుతమైన కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ ఏంటది కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ ఆయనకి రెండు బటన్లు ఉంటాయి బల్ల పైన మన కంపడే బులుగు బటన్ బల్ల కింద ఒక ఎర్ర బటన్ బల్ల పైన బటన్ నొక్కుతాడు తల్లి 10 రూపాయలు అకౌంట్లో పడుతుంది తల్లి నేను ఒప్పుకుంటున్నా కానీ బల్ల కింద ఎర్ర బటన్ నొక్కుతాడు తల్లి అకౌంట్ నుంచి 100 రూపాయలు ఉష్షన్ పోతుంది తల్లి ఎలా పోతుందో చెప్పాలి కదా
కరెంట్ ఛార్జీలు 9 సార్లు పెంచి బాదుడే బాదుడు. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాదుడే బాదుడు. ఇంటి పన్ను చెత్త పన్ను పెంచి బాదుడే బాదుడు. పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి గ్యాస్ ధర పెంచి క్వార్టర్ బాటిల్ ధరలు పెంచి ఇంటి పన్ను చెత్త పన్ను పెంచి ఇంకా కట్టింగ్ మాస్టర్ అన్నా కదా చెప్పాలి కదా మళ్ళీ అన్న క్యాంటీన్ కట్, పెళ్లి కానుక కట్, పండగ కానుక కట్, చంద్రన్న బీమా కట్, డ్రిప్ ఇరిగేషన్ కట్, 6 లక్షల వృద్ధులకి పెన్షన్ కట్, ఇట్లా చెప్పుకుంటా పోతే 100 సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్. అందుకే తల్లి మీరు పడుతున్న కష్టాలు తెలుసుకున్నాం. పవన్ అన్న చంద్రబాబు గారు కలిసి బాబు సూపర్ 6 మేనిఫెస్టో ప్రకటించారు. దాంట్లో మొదటి హామీ నిరుద్యోగ యువతి యువకులకి 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు మన ప్రభుత్వం కల్పించబోతుంది. ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నెల 3000 రూపాయలు నిరుద్యోగ భృతి కూడా కల్పిస్తాం. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్లో 15000 రూపాయలు ప్రతి ఏడా మన ప్రభుత్వం ఇస్తుంది. అంటే ఒకరుంటే 15000, ఇద్దరుంటే 30000, ముగ్గురుంటే ఎంత ఎంత బా 45000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా ప్రతి రైతుకి ఆర్థిక సహాయం కింద ప్రతి ఏడా 20000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఇంకా 6వ హామీ ఏంటి, 5వ హామీ ఏంటి, ఏంటది, మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుంది. ఇంకా 6వ హామీ 18 నుంచి 59 సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు, సంవత్సరానికి 18000 రూపాయలు, 5 సంవత్సరాల్లో 90000 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. ఈరోజు జగన్ని నేను సూటిగా ప్రశ్నించాలనుకుంటున్నా. ఎన్నికల ముందల బీసీలు బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ క్లాస్ అన్నారు. ఈ రోజు ఏకంగా బీసీ సోదరులు వెన్నముక్క విరగొట్టాడు ఈ సైకో జగన్. నేను ఈ సభాముఖంగా ఆయన్ని ప్రశ్నిస్తున్నా. 26000 మంది పైన బీసీల పైన దొంగ కేసులు పెట్టావు నువ్వు, 300 బీసీల్ని ఏకంగా హత్య చేశారు, ఇదేనా నువ్వు మా బీసీలకు ఇచ్చే గౌరవం? బీసీ సోదరులందరికీ తెలుపుతున్నా, 2 నెలలు ఓపిక పట్టండి, మీ పైన దొంగ కేసులన్నీ ఎత్తేసే బాధ్యత నేను వ్యక్తిగతంగా తీసుకుంటాను. మనం చూసాం ఒక అమర్నాథ్ గౌడ్ని, నందం సుబ్బయ్య గారిని, చంద్రయ్య గారిని, జాలయ్య గారు లాంటి అనేక మంది బీసీల్ని ఈ ప్రభుత్వం హత్య చేసింది. అంతేకాదు బీసీలకి రావాల్సిన 25000 కోట్ల రూపాయలు ఏకంగా తప్పుదారు మళ్లించింది ఈ ప్రభుత్వం. ఇంకో పక్కన స్థానిక సంస్థ ఎన్నికల్లో వాళ్ళకి రావాల్సిన 10% రిజర్వేషన్ కూడా తగ్గించింది.